అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి టాలీవుడ్ ఎంట్రీ దాదాపుగా కన్ఫర్మ్ అయింది. శ్రీదేవి ఉన్నప్పటి నుండి పలు దఫాలు చర్చలు జరిగినప్పటికీ ఆచరణలోకి రాలేదు. మహేష్, ఎన్టీఆర్, చరణ్ సరసన హీరోయిన్ గా బుక్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. మొన్న మధ్య బోని కపూర్ హైదరాబాద్ వచ్చినప్పుడు జాహ్నవి టాలీవుడ్ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని చెప్పాడు. కానీ ఏ సినిమా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం జాహ్నవి గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అక్కినేని అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, కరణ్ జోహార్ అఖిల్తో పానిండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడు అని టాక్. ఈ సినిమా కోసమే జాహ్నవిని అడిగారని తెలుస్తోంది. గతంలో శ్రీదేవి నాగేశ్వరరావు నాగార్జునతో నటించింది. ఇప్పుడు అఖిల్తో జాహ్నవి నటిస్తుంది అనేసరికి ఇటు అక్కినేని అభిమానులకు, శ్రీదేవి అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుందంటున్నారు సినిమా వర్గాలు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే పానిండియా మూవీ మొదలవుతుంది. సో అతిలోక సుందరిగా శ్రీదేవిని ఆరాధించిన తెలుగు ప్రేక్షకులకి జాహ్నవి టాలీవుడ్ ఎంట్రీ వార్త సంతోషాన్నిస్తుంది.